ప్రస్తుతం కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కాబట్టి మనం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇంట్లో నిత్యం వాడే పదార్థాలతోనే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. గొంతు నొప్పి, దగ్గుకి తేనె నిమ్మరసం బాగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో 4 కప్పుల నీళ్లు తీసుకొని దానిలో తురిమిన అల్లం, చిన్న దాల్చిన చెక్క, 3 వెల్లుల్లి, లవంగాలు, 1 టీ స్పూన్ పుదీనా రసం, నిమ్మరసాన్ని కలిపి కాసేపు వేడి చేయాలి. చల్లబడిన తర్వాత దానిలో తేనె కలిపి తాగాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచిది. పసుపులోని కర్క్మిన్ అనే ప్రోటీన్ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పసుపులోని బలమైన వ్యాధి నిరోధక లక్షణాలు మంట, నొప్పి తట్టుకునేలా మన శరీరాన్ని తయారు చేస్తాయి. ముందుగా పసుపు నీటిలో కలిపి 15 నుండి 20 నిమిషాల పాటు వేడి చేయాలి. రుచి కోసం దానిలో నిమ్మకాయ, తేనె కలిపి తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే వాటిలో మసాలా టీ ఒకటి. దీని తయారీ కోసం ముందుగా తురిమిన అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, యాలకులు, తులసి ఆకులను 1/2 కప్పు నీటిలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టండి. కాస్త చల్లారిన తర్వాత కొద్దిగా తేనె వేసి తీసుకోండి. మసాలా టీని సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. తేనెలో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. TV9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.